హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఒకే ఐటమ్తో మూడు వంటకాలు చేయబోతున్నాం. ఆ ఐటమ్ ఏంటో చూపిస్తారండి. అదే అన్నం. ఇప్పుడు ముందుగా చేసుకునే వంటకం లెమన్ రైస్ పులిహోర. అందుకు ముందుగా ఇలా బాండలు పెట్టేసుకొని అందులో శనగ నూనె పోసుకోవాలి. ఇప్పుడు అందులో తాలింపు గింజలు వేసేసుకుందాం. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు. శనగ నూనె అంటే కొంతమందికి తెలియదు అనుకుంటా, ఇది పల్లీల నూనె అంటారు. దీనివల్ల మనం చేసే పులిహోరకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, ఇప్పుడు కరేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు, కొద్దిగా ఇంగువ, ఇప్పుడు టేస్ట్కి కొద్దిగా మెంతిపొడి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇలా కలిపుకొని ఆపేసుకోవాలి పొయ్యి. మనం చేసేదే లెమన్ రైస్ కదా, కాబట్టి లెమన్ జ్యూస్, నిమ్మకాయ రసము, దానిలో కొద్దిగా ఉప్పు కలుపుకొని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడైతే మన మిశ్రమం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు అందులోకి వైట్ రైస్ అనేది కలిపేసుకుందాం. ఓకేనా? ఇలా వేసుకున్నాక ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా నిదానంగా అన్నం అనేది ముక్కలు కాకుండా కలుపుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు ఫైనల్గా పైన కొత్తిమీర. చూసారు కదా ఎంత ఈజీ, ఎంత త్వరగా చేసేసాము. ఇలా ఎంతో టేస్టీ, ఎంతో ఈజీ అయిన లెమన్ రైస్ పులిహోర రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పెరుగన్నం. ఎలా చేసాలో చూసేద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల నూనె పోసేద్దాం. దానికి కావాల్సిన తాలింపు గింజలు, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు. ఇప్పుడు అవి మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి తరుగు వేసేసుకుందాం, అల్లం తరుగు కొంచెం, సరిపడే ఇంగువ, కొద్దిగా కరేపాకు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకొని లైట్గా మ్యాష్ చేసుకున్న అన్నం వేసేసుకుందాం. ఇందులో ఒక చిటిక ఉప్పు. ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదా, అందులోకి అన్నం కలుపుకున్నాము. అదంతా చల్లారిన తర్వాత దీనిలో పెరుగు కలుపుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ద మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పాలు వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ బాగా కలిసేదాకా బాగా కలుపుకోవాలి. ఫైనల్ టచ్ అయితే వేసేద్దాం పైన కొత్తిమీర చల్లుకొని. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీ అయిన పెరుగన్నం రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పొంగలి, స్వీట్ పొంగలి. ఎలా చేసేలా చూసేద్దాం. ఇప్పుడు ముందుగా బెల్లం వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లము లిక్విడ్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఇలా లిక్విడ్ లాగా అయిపోయింది కదా. ఇలా కరిగిపోయాక ఇప్పుడు అన్నం వేసేసుకోవాలి. మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం కొద్దిగంటే కొద్దిగా లైట్గా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. పాకం కొంచెం ఇమికి ఇలా అతుక్కునేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, ఇవి తినేటప్పుడు పళ్ళ కింద పడుతూ బాగుంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇవి స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలక పొడి వేసేసుకుందాం. వేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి.
చూసారు కదా మన స్వీట్ పొంగల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఉంది, అదే జీడిపప్పు. అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా జీడిపప్పుని నెయ్యిలో రోస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా మనం జీడిపప్పు అయితే వేగించేసుకున్నాం. ఇప్పుడు ఈ రోస్ట్ చేసుకున్న జీడిపప్పుల్ని ఈ పొంగల్లో కలుపుకుందాం. ఇలా బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంతో ఈజీగా ఇంకా ఫాస్ట్గా అయితే మన టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంతో తక్కువ టైంలో ఎంతో టేస్టీ అయిన 3 డిషెస్ ఒకే ఐటమ్తో మనం అయితే చేసేసామన్నమాట. కాబట్టి ఇంకా ఐటమ్స్ అయితే రెడీ, కానీ ఒక్కటి మాత్రం మిగిలండి, అదే మనం తినటం. తిని ఎలా ఉందో చెప్పేద్దాం. ఇప్పుడు ముందుగా స్వీట్ పొంగలి ఎలా ఉందో చూద్దాం. నాకైతే చాలా బాగా నచ్చేసింది, చాలా బాగుంది. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ పులిహోర. ఇది కూడా ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా. నిజంగా చాలా అయితే చాలా బాగుంది. ఫైనల్గా పెరుగన్నం. చాలా టేస్ట్గా అయితే ఉంది. మీకు ఏదో ఒకటి తినాలనిపించింది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు, అప్పుడు ఒకే ఒక ఐటమ్ రైస్ ఐటమ్తో మనం ఇలా ఈ 3 ఐటమ్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది తక్కువ టైం ఇంకా ఎక్కువ ఐటమ్స్ వస్తాయి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.